మాట్లాడుతున్నప్పుడు సీరియస్ గా మాట్లాడు. ఎంత దిగజారిపోయే స్కోర్ ఎంత దారుణమా, ఎంత పోయి తీపిచ్చుకోవటం ఎందుకు, సగం వేసాలి గగం వేసాలి, అవన్నీ వరకు కొడితే అవన్నీ వరకు కొడితే లైట్లు కూడా ఆపేస్తున్నావు, ఏంటిది? ఈ రోజు ఎస్ఆర్హెచ్ ని మనం గెలిపించాలి, దగ్గరుండి గెలిపియాలి. కింద కామెంట్స్ లో 2000 కామెంట్స్ ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ అని కామెంట్ చేయండి, 3000 చేసుకోండి, బత్తాకాయలు కొద్దండి, మొత్తం కామెంట్స్ అంతా ఆరెంజ్ సెక్షన్ లో మార్చండి. నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం ఈ నవోకుమా, ఏంది పైన కొట్టేసావు, ఓ పొడిగుడ్డేగా, అంతేలే ఓడిపోయినోళ్ళు పొడిగుడ్డేయాలి కదా, కరెక్టేలే బాగేసావు. సరే పోయింది అయితే పోయింది, నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ మ్యాచ్ ఏంది, ఛాలెంజ్ గుర్తులేదు నీకు, ఓడిపోయావుగా సిగ్గు లేకుండా, ఛాలెంజ్ నుంచి చేయటం కాకరకాయ తెచ్చావు, తేలేదుగా, ఏం చేస్తాం ఇంకా నెక్స్ట్? కాకరకాయ మాకమ్మ నీకు కుండ బద్దల ఛాలెంజ్, ఇట్లా కూర్చొని ఇట్లా పైకి లేకవాలి, నువ్వు ఇట్లా కూర్చొని ఇట్లా పైకి లేకవాలి, బయట అండకుండా, తర్వాత బయటికి అండకుండా వడగాళ్ళు వచ్చినా కానీ పర్లేదు, క్రాంతి వదిలే ప్రసక్తే లేదు. జీన్స్ ప్యాంట్ తీసుకున్నా, ఏ ప్యాంట్ అని, నువ్వు కంఫర్టబుల్ నా కదా, నువ్వు ప్యాంట్ అప్ తీసేసి కట్టర్ బెంజ్ నుంచి లేచినా కానీ నాకు ఇబ్బంది లేదు, నేను దానికి యాక్సెప్ట్ చేస్తాను. అది నువ్వు లెగటం కావాలి మనకి, దా బయట గాయస్ బయటకు తీసుకెళ్దాం, కూర్చో 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 తొందరగా కూర్చో కూర్చో లే, కానీ కానీ తొందరగా, కానీ టైం లేదు, లేట్ అయిపోయింది, ఇప్పటికే వీడియో అప్లోడ్ చేయాలి, నాకు లేకలే పైకి లే, ఓకే నేను చేయిస్తాను, చేపట్టుకుని లే, లేకపోతే మరట కాళ్ళతో కూర్చొని కాళ్ళతోనే లెగవాలా, అది పద్ధతి, అది నువ్వు చేతుల కింద పెట్టి పైకి లేచి తెట్ట, అసలు అది ఎట్ట పాసిబిలిటీ, చేతుల కింద పెట్టే కాడికి ఛాలెంజ్ ఎందుకు గాయస్, చేతుల కింద పెట్టి నువ్వు సపోర్ట్ తీసుకుని లేచే కాడికి ఎందుకు ఛాలెంజ్ మేము పెట్టడం, ఎట్ట పెట్టుకుని అట్లా లెగవాలా, ఆ లెగవాలి పైకి, ఏందిరా నువ్వు చెప్పేది, లేస్తా ఈజీగా లేవచ్చు, ఏంది ఈజీగా లేచేది, ఆ లేచేసావుగా, లేదు అండి అట్లా చేయి పెట్టకూడదు, కింద కింద చేయి పెడితే కుదరదు, కాళ్ళతో లెగవాలి పైకి, కాళ్ళు తిరిగితే ఏమన్నాయా, లెగవాలా గాయస్, ఛాలెంజ్ అన్నాక ఛాలెంజ్ చెయ్యాలి, ఖచ్చితంగా చేయాలి, ఎంతైనా కానీ ఓడిపోయినా నెగ్గినా కానీ చేయాలి నువ్వు, లే లే పైకి లే, కింద పెట్టకూడదు చేతులు, కింద చేతులు, ఇది నీకు ఈజీ చెప్తుంది, ఈజీ చెప్తుంది, కూర్చున్నావు కదా, ఇటు కూర్చున్నావు కదా, ఇటు కూర్చో, ఎట్లేకు అంతే, సింపుల్ యాజ్ సింపుల్ యాజ్ దట్, ఇదేనా ఇదే, ఇది నేను చూడలే, మళ్ళీ చెప్పి, ఇది కూర్చున్నావు కదా, కూర్చున్నావు కదా, కూర్చో వెళ్ళి, ముందుకు ఫోర్స్ చేయాలా, కాళ్ళు క్యాన్సిల్ చేసేయండి, ఇది 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 పరిస్థితి, చూసారా ఎట్లుందో, చూసారా మీరు మనిషి మనిషి చూసారా, కూర్చున్న వాడు పైకి లేకపోయాడు, అది ఆ పొజిషన్ లో ఉన్నాడు, ఇక వీడు మనల్ని మనల్ని వీడంటే ఓడిచ్చేది, బాడీ షేమింగ్ హ్యూమిలేషన్, కాకరకాయ తినేది ఇస్తే వాడు నాకు ఇట్లా బాడీ షేమింగ్ చేయడానికి, సింపతి గెయిన్ చేయడానికి చేస్తున్నాడు, ఏం కాదు ఇదంతా కాదు, కానీ ఓడిపోయావు కాబట్టి, ఛాలెంజ్ కూడా ఓడిపోయావు కాబట్టి ఎక్స్ట్రా పాయింట్ నాకు, ఎక్స్ట్రా పాయింట్ ఎందుకు ఇస్తారా, ఎందుకు ఇచ్చేది ఏంది, ఓడిపోయి ఛాలెంజ్ ఓడిపోయావు, మ్యాచ్ ఓడిపోయి ఛాలెంజ్ ఓడిపోతే మ్యాచ్ ఓడిపోతే ఇస్తారు, ఎక్స్ట్రా పాయింట్ ఎందుకు ఇస్తారు నీకు, సరే రోజంతా ట్రై చేయరా నువ్వు, నువ్వు రోజంతా ట్రై చేయి, పైకి లేవు, పైకి లెగిస్తే అప్పుడు ఇస్తాను నేను, ఎక్స్ట్రా పాయింట్ అంట, రోజంతా ట్రై చేయ కావాలంటే, ఇంకా లేకపోతే ఎక్స్ట్రా పాయింట్ ఇవ్వటం, తీసుకోపో ఎక్స్ట్రా పాయింట్ తీసుకోపో, నాకు టైం వస్తుంది కదా, పాపం బాగా కష్టపడ్డాడు కానీ ఛాలెంజ్ మాత్రం పూర్తి చేయలేకపోయాడు గైస్, సో మొత్తానికి స్కోర్స్ వచ్చేసి 24-18 అనమాట, 18 ఏంది, రేటింగ్ 18 రెండు పాయింట్లు కదా, రేటింగ్ 18 రెండు పాయింట్లు కదా, ఛాలెంజ్ ఓడిపోతే పాయింట్, నేను రేపు నువ్వు ఛాలెంజ్ ఇచ్చినాక నువ్వు ఓడిపోతే పాయింట్ నాకు, మామూలుగా అయితే ఇందాక 16-24 గైస్, లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే 16-24 మనం మ్యాచ్ గెలిచాం కాబట్టి 17, ఛాలెంజ్ ఓడిపోయాడు కాబట్టి 18 అంతే, న్యాయం న్యాయంగా మాట్లాడాం మనం, న్యాయంగా ఆడలేక ఇలాంటి ఛాలెంజ్లు పెట్టి పాయింట్లు ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు, ఇది ఎట్టా సంగతి, సరే సరే వదిలేసి, న్యాయం మనం టాప్ లో ఉన్నాం కాబట్టి వదిలేసి, మనకి టైం వచ్చింది, టైం వస్తే తీసుకో తీసుకో, టైం వస్తే చూసుకో, ఏమైంది అయినా మ్యాచ్ గురించి మాట్లాడదాం, ఉండు రాసి పెట్టుకున్నా నేను మొత్తం అంతా, రాసి పెట్టుకున్నా నీ గురించి మొత్తం స్టాట్స్ మొత్తం తీసి పెట్టుకున్నాను నేను, నువ్వు మాట్లాడిన మాటలన్నీ వరుసగా చెప్తా చూడు నేను ఇప్పుడు, ఏమన్నా నువ్వు చెన్నై ఎంత కొట్టిద్దన్నా స్కోరు, నేనైతే 200 నుంచి లెక్క స్టార్ట్ చేస్తున్నా,
అక్కడ నుంచి నేను చూడను కూడా చూడను నంబర్. విజయ దేవరకొండలాగా అంత కాన్ఫిడెంట్గా చెప్పాక ఇద్దరు ఫెయిల్ అయ్యారు కాకపోతే పాపం. ఇంకా నెక్స్ట్ వచ్చేసింది అజింక్య మామ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బాగా రెడ్ గాయ్స్, క్లాప్స్ కొట్టండి అజింక్య రాయనే కోసం, క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్ ఏమన్నామమ్మా, హర్ప్రీత్ బౌలింగ్ బాగా వేస్తాడరా, చక్కగా వేస్తాడరా, ఉన్న వాళ్ళలో ఫ్రంట్ లైన్ బౌలర్స్లో మంచి ఎకానమీ ఉందరా అంటే అంత లేదు ఉతకు కొడతానని చెప్పేసారు అన్నావు. ఏమైంది, 4 ఎకానమీ ఇచ్చాడు, వికెట్ కూడా తీసాడు. తర్వాత మారా ఋతురాజ్ గైక్వాడ్ని అశ్వదీప్ సింగే వికెట్ తీసాడు. చెప్పే నేను చెప్పావు, నేను చెప్పినట్టు జరిగింది మొత్తం. ఏంటి జడ్డు చెమటలు పడుతున్నాయి, తుడుచుకో చండాలంగా ఉంటుంది మళ్ళీ వీడియోలు చూడటానికి. సరేలే పవర్ ప్లేలో ఇంకొంచెం బాగా ఆడి ఇంకో 20 ఎక్స్ట్రా కొట్టుంటే బాగుండేది. 20 కాకపోతే 30 కొట్టుకుంటారు, ఎవడొద్దు అన్నాడు. మాకు ఇంకా 2 ఓవర్లు ఉన్నాయి. ఏంది 2 ఓవర్లు ఉన్నాయి, 2 ఓవర్లో 30 సరదా కొట్టేస్తారు. అసలు అక్కడ శశాంక్ సింగ్ 28 బాల్కి అంత కుర్రాడు, జస్ట్ బిలో ఫస్ట్ టైం ఫర్ ది ఐపీఎల్, ఫస్ట్ టైం ఇన్ ది ఐపీఎల్ హిస్టరీ మావనోడు 96 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయటం ఫస్ట్ టైం. అదే 20 బాల్లు మామూలు శశాంక్ సింగ్ అంటే ఎప్పుడో ఫినిష్ చేసేసి వచ్చిండేవాడు మ్యాచ్. మీరు కొంచెం రన్స్ ఎక్స్ట్రా కొట్టినట్టయితే మా వాళ్ళు ఎట్టా కొట్టాక బది బది బాధేసినోళ్ళు బాగుండేది, మాకు చూడటానికి కొంచెం ఎంటర్టైన్గా ఉండేది. మీరేందో సప్ప సప్ప గాడి సప్ప నప్స బ్యాటింగ్ అయిపోయింది మొత్తం అంతా. ఇంకేం చేస్తాం, మా వాళ్ళు చిన్నగాడాల్సి వచ్చింది, ఇటు మరీ పరుగు తీసేటట్టు ఉంటుంది గబగబ కొట్టేస్తా అని చెప్పేసేసి చిన్నగాడారు. అయినా ధోని వచ్చాడరా, ఎదుడు మిచ్చల్ భయంకర ఫామ్లో ఉన్నాడు, సింగిల్ తీయకుండా అట్ట ఆగిపోవటం ఏంది నాకు అర్థం కాలేదు. ఆశ్చర్యం వేసింది నాకు, భలే బాధ వేసింది నాకు. అయినా మనోడు ఏమన్నా బౌలరా చెప్పు, మంచి సామర్థ్యం ఉన్న బ్యాట్స్మెన్, మీరు సింగిల్ తీసుంటే ఆ సింగిల్ వచ్చి ఉండేది, తర్వాత మనోడు మంచి హిట్టర్ సిక్స్లు కొట్టుండేవాడు విషయం ఉండేది కదా. సర్లే అప్పుడు ధోని ఏం ఆలోచించాడు మనకేం తెలుసు, ఈ ఆలోచనలు అది సర్లే మళ్ళీ పెద్ద మండవాడు మళ్ళీ ఏమనంటే మళ్ళీ బాగాదు. కానీ ఇంకా మ్యాచ్ దగ్గరికి వస్తే క్రాంతి, మ్యాచ్ వివరాల్లోకి వస్తే బౌలింగ్ దగ్గరికి వద్దాం మనం, బౌలింగ్ డిపార్ట్మెంట్ దగ్గరికి. మా స్పిన్నర్లు 8 ఓవర్లకి 4 వికెట్లు తీసి కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చారు, అంటే 4 కంటే కొంచెం అటు ఇటుగా ఎక్స్ట్రా ఎకానమీ అంతే. మీ వాళ్ళు 44 ఇచ్చారు, ఇక వద్దురా బాబు మీరు అని చెప్పేసి ఆపేసేసారు బౌలింగ్ ఇటు. అది మా దట్ ఈస్ ద మై కెపాసిటీ. అట్లా ఆడారు మా వాళ్ళు కుర్రోళ్ళు, వణుకు పుట్టించారా ప్రతి ఒక్క సెకండ్ ప్రతి ఒక్క క్షణం, అటు బౌలింగ్లో నుంచి ఇటు బ్యాటింగ్లో నుంచి రెండు వైపుల నుంచి మిమ్మల్ని బీభత్సంగా టార్గెట్ చేశారు. వస్తున్నా ఉండు, ఇంకా మీ వాళ్ళు సిఎస్కే వాళ్ళు చపాకులు మేము చంపేస్తాం, చపాకులు మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి విర్రవీగారు కదా, విర్రవీగారా లేదా పంజాబ్ వాళ్ళు వరుసగా 4వసారి గెలవటం చపాకులు. ఇంకోటి చెప్పమంటావా, చెన్నై మీద వరుసగా 5వసారి గెలవటం ఇది. చెన్నై వాళ్ళు 5 మ్యాచ్ల నుంచి పంజాబ్ మీద గెలవలేకపోతున్నారు. అట్లా ఆట ఆడిచ్చాం మేము, వణికిచ్చాం అట్లా. అది దట్ ఈస్ ద మై కెపాసిటీ. ప్రీతి తింటా అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు దాకా క్రాంతి ఏంటి ఇప్పుడు దాకా సైలెంట్గా ఉన్నాడు, ఏం మాట్లాడలేదు అనే కాదు మీ డౌట్, వాడిని సైలెన్స్ చేపించే మ్యాచ్ ఈరోజు ఉంది. అయ్యో ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, యాక్చువల్గా రెండు మన టీంలు అయినా కానీ నేను ఎస్ఆర్హెచ్నే తీసుకునేవాడిని. వాడు ఇటు ఫేజ్ 2లో ఆర్ఆర్ వచ్చింది కాబట్టి లెట్ హిమ్ టేక్ ఆర్ఆర్. ఎస్ఆర్హెచ్తో ఈరోజు క్రౌడ్ని సైలెన్స్ చేపించబోతున్నాం. ప్యాట్ కమిన్స్ ఆన్ ది వే విత్ హిస్ టీమ్. ప్యాట్ కమిన్స్ ఎట్లాగైతే స్టేడియంలో ఉన్న జనాల్ని సైలెన్స్ చేపిస్తాడు, అదేవిధంగా నేను నీ చేత సైలెన్స్ చేపించకపోతే. లాస్ట్ 2 మ్యాచెస్ చూసాం ఎంత సైలెంట్గా ఉందో స్టేడియం. రే నీకు కదా ఎస్ఆర్హెచ్ ఫుల్ ఫామ్ చెప్పు. ఎస్ఆర్హెచ్ ఫుల్ ఫామ్ తెలియదు రంజ, నాకు తెలీదు. సన్ రైజర్స్ హైదరాబాద్, మధ్యలో ఏముందో రైజింగ్. మనం పడేది రైజ్ అవ్వటానికి గుర్తుపెట్టుకోండి. 2 మ్యాచ్లు ఎలాంటి వాళ్ళ దిష్టి తగులుతుందని 2 మ్యాచ్లు ఓడిపోయాం, నెక్స్ట్ మనం రైజ్ అవ్వబోతున్నాం. ఇట్లా రైజ్ అవ్వబోతున్నాం. ఈరోజు మనం ఫస్ట్ బ్యాటింగే తీసుకునేది, ఈరోజు సన్ రైజర్స్ రైజ్ అవ్వబోతున్నారు. మన పూర్వ వైభవం మనకు రాబోతుంది. క్రౌడ్ని సైలెన్స్ చేపించినట్లు వీడిని సైలెన్స్ చేపిస్తాను. రేపు చూడండి మూతి వాసిపోయి తిరిగి చూద్దాం. అయినా మేము పెద్దలే, మా దగ్గర పెద్ద మహామహనీయులు ఉన్నారా, మా వాళ్ళు బ్యాటింగ్ చూసి ఎంత కన్సిస్టెంట్గా ఆడుతున్నారంటే అంత చక్కగా ముద్దు వస్తుంది వాళ్ళు ఆడే ఆట చూస్తుంటే. అయినా మేము ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన ఆడతాం, సెకండ్ బ్యాటింగ్ వచ్చిన ఆడతాం, దానికి తగ్గట్టు అక్కడ ఏంటి పొజిషన్, ఎట్టి స్థితిగతులు ఏంటి, దానికి తగ్గట్టు మేము మా వాళ్ళకి మా వాళ్ళు మోల్డ్ చేసుకుని ఆడతారు. మీరు ఫస్ట్ బ్యాటింగ్ వస్తే గుడ్డూపు లోపటం, సెకండ్ బ్యాటింగ్ వస్తే అదే గుడ్డూపులు కొట్టేసేసి అవుట్ అయిపోయి వెళ్ళిపోవటం. ఎందుకురా బ్యాటింగ్, పెద్ద పెద్ద బ్యాట్స్మెన్లు దిగ్గజాలు మాకు బ్యాటింగ్ వచ్చి బ్యాటింగ్ వేస్ట్ క్రాంతి. చేసింగ్ చేయని వాళ్ళు బ్యాట్స్మెన్సే కాదు క్రాంతి, చేసింగ్ చేసే వాళ్ళే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ గురించి నువ్వు మాట్లాడద్దు. చేసింగ్ ఈ సీజన్ లో హైయెస్ట్ స్కోర్ ఎవరిది, అసలు ఐపీఎల్ హైయెస్ట్ స్కోర్ ఎవరు కొట్టారు, అసలు ఐపీఎల్ బెస్ట్ ఎవరిది, టాప్ 4-5లో మేమే ఉన్నాం కదా 3.
నేను క్లియర్ గా చెప్తున్నా క్రాంతి, చేజింగ్ లో మీరు గెలిచిన మ్యాచ్లని చెప్పు. చేజింగ్ లో మీరు గెలిచిన మ్యాచ్లని చెప్పు. లేదు, సమాధానం లేదు. ఎందుకుంటుంది? ఉండదు. ఫస్ట్ బ్యాటింగ్ లో వచ్చేసేసి గబగబా ఊపేసేసుకోవటం, అది క్లిక్ అయితే హిట్, క్లిక్ అవ్వకపోతే ఫట్. అదే సేమ్ ఇట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ క్రాంతి. అక్కడ నీకు అర్థం కావట్లేదు. కానీ ఆర్ఆర్స్ చూసుకో, మా వాళ్ళు నిదానంగా ఆడతారు, నిదానంగా ఆడాల్సిన టైంలో ఫాస్ట్గా ఆడతారు, ఫాస్ట్గా ఆడాల్సిన టైంలో ఎక్కడ ఏ సిచ్యువేషన్లో ఎలా ఆడాలి మేము చెప్పుకుంటూ ఉంటాం. మేము దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటాం. పిచ్చి పిచ్చి కొట్టేసేసేసారు. ఒక పద్ధతి, ఒక విజన్, ఒక సంస్కారం అట్లా ఉంటుంది. అది బ్యాటింగ్ అంటే. ఆర్ఆర్ అనేది ఒక ప్రొఫెషనల్ టీం క్రాంతి. వాళ్ళు శైలికి తగ్గట్టు ఆడతారు. కానీ ఎస్ఆర్హెచ్ అట్లా కాదు. గల్లీ మన గల్లీ క్రికెట్ ఆడుతూ ఉంటారు చూసే మనం ఆ టైప్. ఎవరు వెనకాల రెడీగా ఉంటారు, ఇడ్ అవుట్ అయితే బాగుండు బ్యాటింగ్ వద్దాం, అవుట్ అయితే బాగుండు బ్యాటింగ్ వద్దాం అని చెప్పేసి, అంటే వాళ్ళు వచ్చినట్టు మాట, వాళ్ళు చూపించుకుందాం అని చెప్పేసి. కానీ అక్కడ కొట్టేసేసుకుంటారు. వస్తారు, సిక్స్లు కొట్టడమా ఫోర్లు కొట్టడమా అది చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మ్యాచ్ సంగతి ఏంది? పట్టుకు కన్సిస్టెంట్గా ఆడలా. అయ్యా మార్క్రామ్ స్కోర్లు ఎంత? 0-7-32, 0-7-32, మళ్ళీ ఇప్పుడు 0 వచ్చింది. సో ఆ లైన్లో వెళ్తున్నాడు కాబట్టి ఆ లైన్లో 0 పడింది నెక్స్ట్ మ్యాచ్. క్లియర్ కట్గా అర్థమైపోతుంది మనకి. క్లసిన్ ఏమో ఫస్ట్ కొన్ని మ్యాచ్లు మురిపించాడు, తర్వాత నుంచి అసలు ఏమీ లేదు. క్లసిన్ కొట్టాడు అని చెప్పి అంటున్నావు. గెలిపించిన మ్యాచ్ చెప్పు. క్లసిన్ ఆడే పోరాడేటరా, ఇటు తీసుకొని వచ్చి మ్యాచ్ ఫినిష్ చేసాడు అన్న మ్యాచ్లు చెప్పు. నువ్వు కొట్టడం ఎవడైనా కొడతాడు, ఎంతటి మగోడైనా కొడతాడు. మ్యాచ్ గెలిపించేవాడు కదా అసలైన విషయం అనేది. అభిషేక్ శర్మ షేక్ ఆడిస్తాడు అని చెప్పాను. షేక్ ఆడిచ్చాడు, కానీ ఏం ఉపయోగం? ఇప్పుడు ఆడాల్సిన మ్యాచ్లు ఆడలేదు కదా. నా బాధ కానీ నీకు అర్థం కావట్లేదు. నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కాకపోయినా కానీ లోపల మదన పడిపోతున్నా, బాధపడిపోతున్నా. అరేరే ఇంత బ్యాటింగ్ డెప్త్ ఉంది, ఎందుకని వీళ్ళు ఇట్లా చేసుకుంటున్నారు? సెకండ్ ఇన్నింగ్స్ ఎందుకు ఇట్లా ఫ్లాప్ అయిపోతున్నారు అని చెప్పేసి ఆ వేదంతో నేను మాట్లాడుతున్న మాటలే కానీ పర్సనల్గా నాకేమి ఎస్ఆర్హెచ్ మీద అట్లాంటి ఇబ్బందులు ఏం లేవు క్రాంతి. నువ్వు అది కాదు, మీ మేనేజ్మెంట్. ఏ మేనేజ్మెంట్ క్రాంతి? ఆ ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా మనకు రాహుల్ త్రిపాఠి ఉన్నాడు. మనుండి తీసేసేసి అన్మల్ ప్రీత్ సింగ్ని పెట్టుకోవటం ఏంది? మళ్ళీ ఆ రాంగ్ అనే పెద్ద ఏమైనా ఇచ్చేస్తారు అంటే ఫస్ట్ బాల్ డక్కు, గోల్డెన్ డక్కు. ఎందుకు క్రాంతి? బాధ వేస్తుంది క్రాంతి నాకు. ఒక తెలుగోడుగా నేను కూడా కోరుకుంటా, కాబట్టి బాధ వేస్తుంది నాకు. ఏంటి ఇట్లా ఓడిపోతున్నారు? మరి ఇంత తక్కువ, ఇంత దిగజారిపోయే స్కోర్, ఎంత దారుణమా? ఎంత ఓవర్ చేస్తున్నాడంటే నేను కంట్రోల్ చేసుకుంటున్నా, చాలా కంట్రోల్ చేస్తున్నా. వీడు ఒక్క మ్యాచ్ గెలిస్తే వీడు విర్రవీగుతున్నాడు చూడండి. ఈరోజు ఎస్ఆర్హెచ్ని మనం గెలిపించాలి, దగ్గరుండి గెలిపించాలి. కింద కామెంట్స్లో 2000 కామెంట్స్లు ఎస్ఆర్హెచ్ అని కామెంట్ చేయండి. 3000 చేసుకోండి. బత్తాకాయలు కొద్దండి, మొత్తం కామెంట్స్ అంతా ఆరెంజ్ సెక్షన్లో మార్చండి. ఆర్ఆర్ స్ట్రాంగ్ టీమ్ అయినా కానీ మనం సన్ రైజర్స్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్. దే ఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్. ఛాలెంజ్ లోని పెడతావా లేకపోతే ఇట్టా ఓడిపోతావు? మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ ఇస్తావు ఓడిపోయి చెప్పు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఓడిపోతే సగం మీసం దీపిస్తావు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఓడిపోతే సగం మీసం దీపిస్తావు. రాసి పెట్టుకోండి, నేను రాసి పెట్టుకోండి. ఛాలెంజ్ నేను గ్రాంతి చేయాల్సింది, నీకు ఛాలెంజ్ నేను ఇవ్వాలి. మీసం దీపించుకునే ఛాలెంజ్ నేను ఇవ్వను. అట్లాంటి గలీజ్ దిన్నేమంటారు? నేను ఛాలెంజ్ చేస్తున్నాడ్రా, ఓడిపోతే చేస్తారని నువ్వేం చేస్తావు చెప్పుకో. సరే ఒకవేళ ఓడిపోతే నేను స్పెట్స్ పెట్టుకోను గైస్. సరే నువ్వు ఇందాక చేసావు కదా ఆ ఛాలెంజ్, ఆ ఛాలెంజ్ నేను చేస్తా లేకపోతే అట్లాంటి చెప్పు. నేను ఛాలెంజ్ అంటే నేను ఇవ్వాలి ఛాలెంజ్ అనేది నేను ఇవ్వాలి. యాజ్ ఎ కంటెండర్గా నేను ఇచ్చే ఛాలెంజ్ నువ్వు చేయాలి. కానీ బోడీ నువ్వు నువ్వే ఛాలెంజ్ పెట్టుకొని ఆ ఛాలెంజ్ నువ్వు చేసుకొని మేసం తీసుకుంటాను. నీకు మేసం తీపించుకోవాలనుకుంటే తీపించుకో. ఎందుకు పోటీ పెట్టుకొని ఓడిపోయి తీపించుకోవటం ఎందుకు? సగం మీసాలు గగం మీసాలు అవన్నీ వరకు కొడితే అవన్నీ వరకు కొడితే లైట్లు కూడా ఆపేస్తున్నావు. ఏంటిది ఏంటిది క్రాంతి? వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ నాట్ ది వే ఆఫ్ పర్ఫార్మింగ్ ఐపీఎల్ క్రాంతి. చూసారా గైస్, ఆడు మత్స్యంతో తప్పి అట్ట బిహేవ్ చేస్తున్నాడు. అసలుకి ఇంత ఇంత గలీజ్గా అసలు చేయరు. ఒక ప్రొఫెషనల్ ఆటగాడిగా ప్రొఫెషనలిజంలో ఉండాలి. కానీ మనం ఎట్లా ఈ అద్దాలు బాగా కొట్టాలి, ఈ బాగా కొట్టాలి, ఈ బాగా కొట్టాలి, ఇది ఒక మంచి స్పోర్ట్ స్పిరిటే కాదు. స్పోర్ట్స్ మెన్ అనేవాడు ఎప్పుడు దేనినైనా స్పిరిట్గా తీసుకోవాలి, స్పోర్టివ్గా తీసుకోవాలి. కానీ ఇలాంటి దాన్ని ఇలాంటి ద్వారా ఖచ్చితంగా మనం ఖండించాలి. ఇది చాలా రాంగ్ అని చెప్పి నేను చెప్తున్నాను. చూడండి అసలు ఇది చూడండి, ఎన్ని ముక్కలు అయిపోయినాయి చూడండి. ఇది తలకాయ పగిలిపోయింది, ఇది తలకాయ లేకపోతే అట్టడికి ఆడాడు పడిపోయింది. ఇది ఇరిగిపోయింది, ఇది పూర్తిగా ఇరిగిపోయింది బొమ్మ. ఎందుకు ఇది? ఎందుకు ఇట్లా ఇవన్నీ ఎందుకు ఇట్లా ఎందుకు చేయటం? దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే అండి. ఇటువైపు చూడండి, ఇదిగో ఇదిగో ఈ పడేసాడు, ఇది ఇరిగిపోయింది. ఇదిగో లైట్ పడేసాడు, లైట్ పడేసాడు. ఇది ఇదిగో ఇది ఇరిగిపోయింది. ఇదిగో ఎందుకు పని చేయట్ల పని చేయదు? ఇది ఓపెన్, ఇదిగో లైట్ పని చేయట్ల చూడండి. ఆన్ అవట్ల ఎంత ఎంత ఆన్ చేసినా ఆన్ అవట్ల
ఆన్ అవట్లేదు లైట్ కూడా, పోయింది మొత్తం పోయింది, అన్ని చెడగొట్టాడు. గాయస్ ఏదైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషికి ఆగ్రహం కాదు ఆశా నిగ్రహం ఉండాలి, అప్పుడు ఉంటేనే మనం సక్సెస్ సాధిస్తాం. ఇట్లా 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 ఏంటిది పగల కొట్టాలి ఏంటిది, దిస్ ఈస్ నాట్ ది కరెక్ట్ వే అండి, కరెక్ట్ వే టు డీల్ అండి. ఒక ఛాలెంజ్ అంటే ఛాలెంజ్, ఇప్పుడు ఇవన్నీ చేసినందుకు నేను ఇంకా ఎక్స్ట్రా పాయింట్ తీసుకొని 19 పాయింట్స్ ఫిక్స్ చేసుకుంటున్నాను. టోటల్గా మన 19 పాయింట్స్, వాళ్ళు 24 పాయింట్స్. చెప్పు తెగిద్ది, చెప్పు ఎట్లుంది తెలుసా బాటా, చెప్పు తెగిద్ది. ఎందుకు రాత్రి 24 మరి డ్యామేజ్, ప్రాపర్టీ డ్యామేజ్ అయినప్పుడు ఇది చేసుకోవాలి. సరే 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 ఉంటాను, అడి పిచ్చి బాగా ఎక్కువైపోయింది, నేను వస్తాను. బాయ్ 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 గాయ్స్. Okay.